చారిత్రక నేపథ్యం ఉన్న గుంటూరు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఇటీవల కాలంలో అనేక చారిత్రక ఆనవాళ్లు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా కొండపై చెక్కిన పురాతన శాసనాన్ని ఔత్సాహిక పరిశోధకులు కనుగొన్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం పాటిబండ్ల గ్రామంపై కారుణ్య ఆశ్రమ నిర్వాహకుడు అల్లం ఇన్నారెడ్డి పుస్తకాన్ని రచించారు. ఇందులో అనేక చారిత్రక అంశాలను ప్రస్తావించారు. ఈ క్రమంలోనే ఔత్సాహిక పరిశోధకులైన శ్రీనాథ్ రెడ్డి, శివశంకర్ గ్రామం చుట్టుపక్కల ఉన్న చారిత్రక ఆనవాళ్లను పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా పాటిబండ్ల కొండపై ఉన్న మల్లేశ్వర స్వామి ఆలయ ప్రవేశ ద్వారం పక్కనే ఒక శాసనాన్ని గుర్తించారు. ఆ శాసనాన్ని పరిశోధించగా క్రీస్తు శకం 17-18 శతాబ్దం నాటి శాసనంగా గుర్తించారు. ఈ శాసనంలో గోపపాత్రుడి కొడుకు కొండముడు అనే వ్యక్తి గుర్రాన్ని కొండ పటమటి దిక్కువైపు నుండి ఎక్కించి తూర్పు దిశగా దిగేవారని అందులో ఉన్నట్లు వారు తెలిపారు. ఈ శాసనంతో పాటు క్రీస్తు పూర్వం 2000 ఏళ్ల నాటి రాతి పనిముట్లు, 14-16 శతాబ్దాలకు చెందిన మహిషాసుర మర్దిని, ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నట్లు గుర్తించారు. అవన్నీ కూడా చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లేనని, వీటిని భద్రపరచాల్సిన అవసరం ఉందని పరిశోధకులు తెలిపారు.